नमस्ते वेलकम डास्ट्यू निर्मी राजेश తుంగతుర్తిలో కాంగ్రెస్ ఆశావాహుల మధ్య పెద్ద ఎత్తున ఇవాళ పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి మరోవైపు తుంగతుర్తిలో మోతుకుపాల్ నరసింహులు చేరిన తర్వాత ఈక్వేషన్లు చాలా వరకు మారినాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడంతో ఎవరికి టికెట్ వస్తుందనే ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు మోతుపల్ నరసింహుహలు అలాగే మందుల శామ్యూల్ కాంగ్రెస్లో చేరడంతో సీన్ కొంత మారినట్టుగా తెలుస్తుంది ఆశావాహులు పోటా పోటీగా టికెట్ కోసం పైర్వీల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అయితే ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశీసులు ఉన్న వారికి టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువ శాతం ఉండటంతో వారి ప్రసన్నం చేసుకునే పనిలో ఈ ఆశావాహు అందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు తుంగతూర్తి అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలో ఎన్నడైనటువంటి విధంగా ఇరవై మూడు మంది ఆశావాహులు టికెట్ కోసం అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది టికెట్ విషయంలో మాదిక సామాజిక వర్గానికే మళ్ళీ అవకాశం కల్పించాలని కొందరు అంటుంటే మరికొందరు మానవ సామాజిక వర్గానికి కూడా అవకాశం కల్పించాలంటూ కూడా కొంత డిమాండ్లు తుంగతూత్తులో తీసుకొస్తున్నారు సో ఇక ఆయా సామాజిక వర్గాల నుంచి ఎవరికి వారే టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎవరికి దక్కుతుందో అనేది మాత్రం టెన్షన్ ఆశాభావంలో నెలకొన్నటువంటి పరిస్థితి తామేమి తక్కువ కాదంటూ కూడా మహిళలకు కూడా తెర మీదకి కొత్తగా ఇవాళ తుంగుతుర్తి రాజకీయం మీదకి వస్తున్నారు మరోవైపు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేతిలో స్వల్ప తేడాతో అద్దంకి దయాకర్ తుంగుతుర్తులో ఓడిపోయారు టికెట్ రేసులో తాను కూడా ఉన్నప్పటికీ కూడా టికెట్ ఎవరికి వచ్చినా వారికి గెలుపు కోసం పని చేస్తారని ఇటీవల కూడా ఒక మీటింగ్లో మాట్లాడుతూ కూడా అద్దంకి దయాకర్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి దీంతో ఈసారి ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలు లేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనిపిస్తుంది మరోపకా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రవితో పాటుగా జ్ఞాన సుందర్ అలాగే గారి ప్రీతం గుడిపాటి నరసయ్య కూడా రేస్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు అద్దెంకి దయాకర్కి టికెట్ ఇస్తే కనుక కొంత సింపతి కూడా తుంగతుర్తులో యాడ్ అయ్యే అవకాశం ఉంది గత రెండు సార్లు సార్లుగా ఓడిపోయాడు కాబట్టి ఈసారి ఉన్నటువంటి వేవ్ దృష్ట్యా అద్దెంకి దయాకర్ కూడా టికెట్ ఇచ్చే ఆలోచనలు కూడా కొంత అధిష్టానం చేస్తుంది మరోవైపు మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేయడంతో నియోజకవర్గంలో చాలా వరకు సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవాలి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో భేటీ అయినటువంటి మోతుకుపల్లి టికెట్ అడిగినట్లు కూడా సమాచారం మనకు కూడా

కాంగ్రెస్ కేడర్ బలంగా ఉన్నా కూడా సరైనటువంటి నాయకులు లేరు అనే చర్చ కాంగ్రెస్ కార్యకర్తల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చర్చ జరుగుతుంది ఐక్యంగా పనిచేయాలంటే కూడా ఎవరికి వారు చెప్పుకున్నప్పటికి కూడా ఆచరణలో మాత్రం చూపెట్టడం లేదని కూడా తెలుస్తుంది దీంతో కేడర్లో కొంత అయోమయం నెలకొన్నటువంటి నేపథ్యం కూడా ఉందనేది కొంత చర్చ జరుగుతుంది సో ఇక తుంగతి టికెట్ కోసం ఆశావాళ్ళు అయితే చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు డాక్టర్ గా ఉన్నటువంటి రవి కూడా కొంత పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో టికెట్ తనకే ఇవ్వాలంటే కూడా ఇద్దరు నాయకులు కూడా పైరు చేసినట్టుగా తెలుస్తుంది ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మాజీ మంత్రి రెడ్డి దామోదర్ రెడ్డి ఆశీసులు ఎవరికి ఉంటే వాళ్ళకి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయనే చర్చ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంది మరోవైపు ఆ ఆశావాళ్ళందరూ కూడా వీరి ఇరువురు పైన ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది మరోపక్క మోత్పల్ నరసింహు సైతం తుంగతూర్తి టికెట్ ఇవ్వాలంటూ కూడా డికే శివకుమార్ ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో తుంగతూర్తి టికెట్ ఎవరికి దక్కుతుందో అనే చర్చ కాంగ్రెస్ నాయకులు ఉంది మరోవైపు కాంగ్రెస్ క్యాడర్ లో ఉంది అందరూ కూడా తుంగతూర్తి టికెట్ ఎవరికి దక్కుతుందని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంత సస్పెన్స్ వాతావరణం నెలకొంది మరోవైపు పెద్ద ఎత్తున ఆశావాహాలు పెద్ద ఎత్తున ఇక్కడ పోటీ ఉండటంతో మరి మోతపల్ నరసింహుల వైపు లేకుంటే అద్దెంకి దయకర్ వైపు లేకుంటే డాక్టర్ రవి వైపా లేకుంటే మందుల సామెల్ వైపా ఎవరికి దక్కుతుంది మరోవైపు నగరి గారి ప్రీతం వైపు సో ఇంతమంది హేమా హేమీలు తుంగతుర్తులో పోటీ పడుతున్నటువంటి క్రమంలో ఎవరికి దక్కుతుంది ఎవరికి హైకమాండ్ ఆదేశాలు ఇస్తుంది మరోవైపు గెలుపు గుర్రాల్ని అన్వేషిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సర్వేల్లో ఎవరి పేరు వచ్చే అవకాశం ఉంది ఆ సర్వేల ఆధారితంగానే టికెట్లు కేటాయిస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతుంది మరోవైపు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ కూడా తొందరలోనే త్వరలోనే మరో మీటింగ్ కూడా ఉందని చెప్తున్నారు సో ఈ క్రమంలోనే ఇవన్నీ కలగలిపి మరి అధిష్టానం తుంగతుర్తి టికెట్ ఎవరికి దక్కేటట్టుగా ఎవరి పేరును తెరమీద తీసుకొస్తారని మాత్రం కొంత ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిణామం కనిపిస్తోంది For more videos, please watch. Hashtag me.